అందరు చెప్తున్నారు అన్న యాక్చువల్గా క్లైమాక్స్ మీరు ఇప్పుడు పార్ట్ టు అనుకున్నారా అంటే ఎందుకంటే నాకు క్లైమాక్స్ అనేది కరెక్ట్ ఎండింగ్ లేదు అనిపించింది అంటే ఒక వదిలేసారు ఏ ఎండింగ్ ఇవ్వకుండా వదిలేసారు సో నెక్స్ట్ ఏంటి అని ఒక థాట్ అయితే వచ్చింది సో అలా పార్ట్ టు ఉందని అలా వదిలేసారా లేకపోతే అదే క్లైమాక్స్ ఎండింగ్ ఇచ్చారు పార్ట్ ఉంటుందో లేదో అనేది డెఫినెట్లీ కొన్ని నెలల్లో చెప్తాము కానీ నేనైతే పార్ట్ టూ ప్రస్తుతానికి అంటే ఆ ఎండింగ్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎండింగ్ టు మీ నాకైతే ఎందుకంటే బాయ్ ఫ్రెండ్ కాదు దొంగ కాదు షీ గోస్ ఆన్ హర్ ఓన్ యునో మీరు ఏమైనా అనుకోవచ్చు సెల్ఫ్ డిస్కవరీయా లేకపోతే షీ నాట్ ఈవెన్ మెచ్యూర్ ఇనఫ్ టు బీ ఇన్ అ రిలేషన్షిప్ రైట్ నౌ షీ నీడ్స్ హర్ ఓన్ స్పేస్ ఆ విధంగానే వీ ఇట్ కానీ ఇట్ ఆల్సో ఈజ్ ఓపెన్ టు ఇంటర్ప్రిటేషన్ అది కూడా వీ వర్ అవేర్ అంటే లెటర్లో ఏం రాసింది అని చాలామంది అడిగారు అది లవ్ లెటరా ఓహో దొంగతో వెళ్ళిపోయింది అనమాట అని కూడా చాలామంది అనుకున్నారు అంటే నేను ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళిపోయి బాయ్ చెప్పినా కూడా దొంగకి లవ్ లెటర్ ఇచ్చా దొంగతో అంటే మీకు అట్లా అర్థమైందా అనుకున్నాను నేను సో మేబీ యా ఫర్ మీ ఇట్ హ్యాజ్ అన్ ఎండింగ్ బట్ పార్ట్ పార్ గురించి ఇంకా ఏం అనుకోలేదు ఇంకా ఇందాక హీరోయిన్ క్వశ్చన్ సార్ చెప్పండి అదే లాస్ట్లో ఆ లెటర్లో ఏం రాసింది సుజాత అని చాలామంది అడిగారు వన్ ఆఫ్ ది థియరీస్ వచ్చిన కామెంట్స్లో సుజాత హ్యాండ్ రైటింగ్ అర్థం కాక లెటర్ పక్కన పడేస్తాడు బ్రో అని చెప్పారు సో దట్ కుడ్ బి గుడ్ ఎండింగ్ సో ఇందాక హీరోయిన్ క్వశ్చన్ కంటినెటీ సో మీరు హీరోయిన్ ఐ మీన్ చేయాలని లేదంటే యాక్ట్ యాక్టర్గా చేస్తాను అన్నారు ఇప్పుడు ఇది ఈ స్టోరీ రాసుకున్న ఇప్పుడు మీరే చేయాలని మీరు అనుకున్నారా లేకపోతే ఎవరైనా మిమ్మల్ని చేయమని సజెస్ట్ చేశారా లేదు నేను యాక్టింగ్ చేయడానికే రాసుకున్నా ఇది అసలు నిజంగా నాకు ఎవరైనా రాస్తారు అంటే నేను నా స్కిన్ని బాగా చూసుకుంటూ జిమ్కి వెళ్తూ మంచి డైట్ ఫాలో అవుతూ హ్యాపీగా నేను ఉంటా అసలు ఇఫ్ సంబడి క్యాన్ రైట్ ఫ మీ సో నేను నేను రైటర్ అయింది యాక్టర్ అవ్వడానికి ఫర్ మీ టు కాస్ట్ మై సెల్ఫ్ ఇన్ అ లీడ్ రోల్ బికాజ్ నేను ఇందాక చెప్పాను కదా నాకు కొంచెం అంబిషన్ ఎక్కువ సో నాకు ఐ వాంట్ టు ప్లే సిగ్నిఫికెంట్ రోల్స్ సో ఐ విల్ రైట్ ఫర్ మై సెల్ఫ్ సో ఈ మై డియర్ దొంగతో మమ్మల్ని మీరు టాలీవుడ్కి ప్రెజెంట్ చేసుకుంటున్నాను నేను ఉన్నాను నన్ను చూడండి అని అంటే నాకు నన్ను నేను ప్రజెంట్ చేసుకుంటున్నాను అసలు నేను చేయగలుగుతానా ఎందుకంటే దిస్ ఈస్ అ టెస్ట్ టు మీ అసలు నేను ఒక టూ ఆర్ ఫిల్మ్ రాయగలుగుతానా టూ ఆర్ ఫిల్మ్ లో యాక్ట్ చేసి కెన్ ఐ బీ కన్విన్సింగ్ టు ఆడియన్స్ వాళ్ళు నన్ను ఎలా తీసుకుంటారు ఇది నాకు నేను ప్రెజెంటేషన్ అనమాట నేను నన్ను జడ్జ్ చేసుకుంటాను ఆహా నీకుందా నీకు నువ్వు చేయగలుగుతావు అయితే అన్నట్టు